జిల్లా నకిరికల్లు మండలం తురకపాలెం గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు నాగోతు సౌరయ్య, రాష్ట కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి మరియు తురకపాలెం గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పంటల్ని పరిశీలించిన నాగోతు సౌరయ్య మాట్లాడుతూ, ఈసారైన అప్పుల బాధ నుండి గట్టెక్కుతామని ఆశించిన రైతుల ఆశలపై అకాల వర్షాలు నీళ్లు చల్లాయన్నారు. కాకపోతే ఇది మాత్రం దేనికి పనికి రాకుండా పోయింది. పూర్తిగా 100% నష్టం, నూటికి 100% ఇంకా దీంట్లో మనకు దీంట్లో. కాబట్టి ఇటువంటి నష్టపోయిన వాళ్ళు రైతు కోలుకోవటం చాలా కష్టం. పెట్టిన మొత్తం కూడా నష్టం అయిందని అంటే కోలుకోవాలంటే 4 ఎకరాలంటే 4,16,60,000 రూపాయలు నష్టపోయాడంటే రైతు ఎన్నాళ్ళు సంపాదిస్తే రావాలా 160,000 రూపాయలు? ఎన్ని ఎకరాల మీద లాభం వస్తే సంపాదించిన పెట్టుబడి పెట్టి లాభం తీయాలా 160,000 రూపాయలు? ఇది 100% నష్టం కాబట్టి దీంట్లో కూడా మరి ఎవరెవరైతే ఉన్నారు సంపూర్తిగా నష్టపోయిన వాళ్ళకి కొంత తెచ్చి ఇవ్వాల. ఈ సందర్భంగా కూడా కోరుతా ఉన్నాను మామూలుగా అన్ని మా నాయకులు నాగోత్ శివరయ్య గారి ఆధ్వర్యంలో మేము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కళ్ళకుంట గ్రామంలో పంట పొలాల్లో పరిశీలిస్తుంటే రైతుల బాధలు చెప్పుకుంటే వినే నాదుడు లేడు. ఈరోజు మండలంలో ఏవో రైతులను బెదిరిస్తాం, చాలా దారుణమైన పరిస్థితి. ఏవో ఎందుకు బెదిరిస్తున్నాడు అర్థం కాలేదు. చేత అయితే రైతులకు నష్టపరిహారం అందించండి, అంతేగాని రైతుకి ఈనాడు పేపర్లు ఎందుకు వేయించామని పొలంలో వచ్చేవాళ్ళు 100 మంది ఫోటోలు తీసుకుంటారు, దాన్ని పేపర్లో వేసారని ఈనాడు పేపర్లు వేయించామని రైతును బెదిరించాడంటే అటువంటి ఏవోని అర్జెంటుగా సస్పెండ్ చేయాలి. ఇదే నియోజకవర్గంలో మంత్రి ఉన్నాడు. ఈ మంత్రి మరి ఏ రోజన్నా ఈ పంట పొలాలు పరిశీలించిన దాఖలాలు అయితే నాకు తెలిసి జనానికి ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థ కానీ అధికారులు కానీ మొద్దు నిద్ర లేచి నష్టపోయిన రైతాంగం మొత్తాన్ని పంట ధాన్యాన్ని కూడా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇచ్చి నష్టపోయిన ప్రతి రైతుకి పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము.